ముందుగా మనం ఒక విషయాన్ని చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ? లెట్ అస్ కమ్ టు ద క్వాలిటీ ఆన్సర్ అట్ ద లాస్ట్ స్టేజ్. సో దిస్ ఈస్ డీకోడింగ్ సిలబస్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద సిలబస్. మీకు ఆరు పేపర్ల గురించి తెలుసు, మీకు టైం వేస్ట్ చేయడం అంతే నేను, అందుకని నేను అందులోకి వెళ్ళట్లేదు. సో థింగ్ ఏంటంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమై ఉండాలి? నేను రీసెంట్గా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ లాంచింగ్ దిస్ టెస్ట్ సిరీస్, నేను చాలామంది ప్రిలిమ్స్ అయినటువంటి క్యాండిడేట్స్తో ఐ హావ్ స్పోకెన్ టు మెనీ క్యాండిడేట్స్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, సార్ వీ హ్యావ్ క్రాక్డ్ ద ప్రిలిమ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్? మాకు చాలా భయంగా ఉంది. ఇది ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ప్రశ్న. సో దీనికి సమాధానం మీకు మీరే ఆలోచించుకోవాలి. యాక్చువల్గా ఇది మమ్మల్ని అడగకూడదు, బట్ ఎనీవే కొంతమంది ఫస్ట్ టైమర్స్ ఉంటే కనుక దీనికి ఒక క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పేపర్, యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హ్యావ్ 12 సబ్జెక్ట్స్. ఈ 12 సబ్జెక్టులని మనం ఏకధాటిగా చదివేస్తే నిజంగా చాలా మంచి మార్క్స్ వస్తాయి. అంటే వాట్ ఐ మీన్ ఈజ్, వీ హ్యావ్ పాలిటీ. ఇఫ్ యూ ఇంటర్నలైజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటీ, అంటే మీకు ఇంకా పాలిటీ ఇంకా నిష్ణాతులు అయిపోయారు, అలా అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్స్ రాశారనుకోండి, డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి. బట్ ద ఇష్యూ ఈజ్, డూ వీ హ్యావ్ టైమ్ ఫర్ దాట్? ఎందుకంటే ఇప్పుడు మనకు పాలిటీలో అటు ఇటుగా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? పోనీ ఎకనామీ తీసుకుందాం. ఎకనామీ తీసుకుంటే అటు ఇటుగా మనకి ఆ 5 చాప్టర్సే. ఆ 5 చాప్టర్స్ని విడగొడితే ఎన్ని చాప్టర్స్ వస్తాయి? ఒక చాప్టర్లో కనీసం 3 సబ్ కాంపోనెంట్స్ ఇచ్చాడు, అంటే కనీసం 15 చాప్టర్లు కొట్టాడు. అంటే ఒక పాలిటీ తీసుకుంటే 15 నుంచి 20 చాప్టర్స్. అంటే ఇఫ్ యూ టేక్ ద పాలిటీ సిలబస్ ఇట్ సెల్ఫ్, వీ హ్యావ్ 5 చాప్టర్స్ యాజ్ పర్ సిలబస్. అండ్ ఇఫ్ యూ డివైడ్ ద చాప్టర్స్ ఇన్ టు సబ్ చాప్టర్స్, వీ హ్యావ్ మోర్ దెన్ 15 to 20 చాప్టర్స్. 15 to 20 చాప్టర్స్ ఫండమెంటల్ రైట్స్ చదవడానికి 5 రోజులు పడుతుందండి ఒక్కొక్కరికి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు ఇవన్నీ చదివేసి ఇంటర్నలైజ్ చేసేసుకుని వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్. సో దిస్ ఈజ్ అ వెరీ హెక్టిక్ జాబ్. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ద బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫర్ దిస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఈజ్ సింప్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దెర్ ఈజ్ నో అదర్ వే. అలా కాకుండా, సార్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఫర్ ద పాస్ట్ 5 ఇయర్స్, వీ హ్యావ్ రెడ్ ద ఎంటైర్ సిలబస్, ఇఫ్ యూ జస్ట్ టెల్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ ద యునో నేమ్ ఆఫ్ ద చాప్టర్, ఐ విల్ రిసైట్ యూ ఎంటైర్లీ లైక్ భగవద్గీత అని అనుకుంటే, దెన్ యూ ఆర్ ఫ్యాంటాస్టిక్, రైట్? ఇఫ్ యూ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ హ్యాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద సిలబస్, అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ మీద అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, ఒక 2, 3, 5 ఏళ్ళ నుంచి విపరీతమైన పరిపక్వతతో చదివినటువంటి వ్యక్తులు అని అనుకుంటే, వాళ్ళ గురించి నేనేం చెప్పేది లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేయచ్చు సింపుల్గా. అలా కాకుండా, మాకు చాలా భయం భయంగా ఉందండి, మేము ఏమి రాస్తున్నామో మాకు అర్థం కావట్లేదు, దిద్దేవాడికి అర్థం కావట్లేదు అనే స్టేజ్లో, నాలాంటి వాళ్ళు ఆ స్టేజ్లోనే ఉంటారు ఆబ్వియస్గా, అనే స్టేజ్లో ఉంటే కనుక దెర్ ద ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్ట్రాటజీ. బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్ట్రాటజీయే నేను ఈ టెస్ట్ సిరీస్ కూడా డిజైన్ చేశాను. అందుకే మార్కెట్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ టెస్టులు రావడానికి మన టెస్ట్ సిరీస్లో శిక్షణలో రీజన్ ఏంటంటే, నేను దీని మీద చాలా టైం పెట్టాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఎలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ? మనం ఇందాక అనుకున్నాం, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ సిలబస్ ఇస్ దేర్ మొత్తం కలిపితే? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 75. ఎస్ఏ ఒక 6, ఎస్ఏ పక్కన పెట్టేద్దాం. వీ హ్యావ్ 75 యూనిట్స్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటో తెలుసా? ఈ 75 యూనిట్స్ ఆఫ్ సిలబస్కి ఈచ్ యూనిట్కి మ్యాక్సిమమ్ వీ విల్ గెట్ 10 క్వశ్చన్స్ ఇఫ్ యూ కెన్ మేక్ క్వశ్చన్స్. ఇఫ్ యూ మేక్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 1 సింగిల్ చాప్టర్, మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ 10 వస్తాయి, అందుమించి రావు. మీరు 10కి దాటివ్వాలని అనుకుంటే బీటే అరౌండ్ ద బుష్ అవుతుంది, అంటే మళ్ళీ అవే క్వశ్చన్లు తిప్పి తిప్పి ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి 75 యూనిట్స్కి యూనిట్కి ఒక క్వశ్చన్ చెప్పు, 10 క్వశ్చన్స్ చెప్పున, లెటస్ ట్రై టు బ్రింగ్ 750 క్వశ్చన్స్. దిస్ 750 క్వశ్చన్స్ విల్ కవర్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ యువర్ గ్రూప్ 1 మెయిన్స్. అర్థమవుతుందా? మీరు కనుక ఈ 750 క్వశ్చన్లని అక్టోబర్ 1వ తారీఖు కల్లా, ఎందుకంటే అక్టోబర్ 21 ఎగ్జామ్, అక్టోబర్ 21 ఇస్ ద ఎగ్జామ్. సో బై ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ 1, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ మెటీరియల్ ఫర్
దిస్ 750 క్వశ్చన్స్ యూ హ్యావ్ ద పర్ఫెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్ బ్యాంక్ విత్ యూ. వాడు అటు తిప్పినా ఎటు తిప్పినా అందులోంచి ఇస్తాడు. కాబట్టి అట్లీస్ట్ మనం రాయగలుగుతాం, మన అదృష్టం బాగుంటే ఈ 750 క్వశ్చన్లోంచి ఓ 50 క్వశ్చన్లు డైరెక్ట్గా వచ్చినాయి అనుకోండి, జాక్ పాట్. అంతేనా? ఎందుకు అంటే ద ఛాలెంజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈజ్ రైటింగ్ ద ఎంటైర్ 75 క్వశ్చన్స్. అది ఎవరు చేయరండి, చాలా కష్టం. నేను 2019 అనుకుంటా కరెక్ట్గా నాకు అప్పుడే పెళ్లి కుదిరింది, పెళ్ళిని ఒక మూడు నెలలు వాయిదా వేసుకున్నాను నేను. ఎందుకు అంటే యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయాయి నాకు, గ్రూప్ వన్ రాసాం, ఎలాగే ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా ఎలాగే వెళ్తాం, ఎందుకంటే ఎప్పటి నుంచో చచ్చున్నాం కాబట్టి ఈ సెక్టర్లోనే. సో నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయింది, దెన్ మాకు మెయిన్స్ ఉంది, సో కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి పెట్టాం. మెయిన్స్ పడింది, ఆ తర్వాత ఎప్పుడో జరిగింది అది ఎగ్జాము. నేను 75 క్వశ్చన్స్కి అక్కడ 5 పేపర్లు, ఇక్కడ 6 పేపర్లు కదా, అక్కడ 5 పేపర్లు ప్లస్ 2 క్వాలిఫైయింగ్ పేపర్లు. 75 క్వశ్చన్స్కి నేను 74 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. ఈచ్ క్వశ్చన్ 180 వర్డ్స్ రాశాను. అప్రాక్సిమేట్గా 5, 6, 7 ఆ ర్యాంకుల్లో ఉంటుంది మనది నెంబరు. ఇంక రేపటి నుంచి టీచింగ్ మానేద్దాం, అందరికీ బై బై, అశోక్ నగర్ బై బై, నేమ్ ప్లేట్ రెడీ చేసుకుందాం మనం అన్న రేంజ్ అనమాట. తర్వాత ఏవో ఇంటర్వ్యూలు వేసాడు, పేర్లు వచ్చాయి తీసేశాడు, మళ్ళీ వేరే పేర్లు పెట్టాడు, పోస్టింగ్లు వచ్చాయి, అది కోర్టుకి వెళ్ళింది కేసు. ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఎత్తుక్కుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను రాశాను ఎగ్జామ్, బాగానే రాశాను, కానీ ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యే విధంగా రాయలేదు. అదే కదా దాని ఆన్సర్, రాలేదు అంటే అంటే నువ్వు ఇప్పుడు ఎకనామీ పాలిటీ డెఫినెట్గా రాయగలను నేను, డెఫినెట్లీ ఐ విల్ బి ఏబుల్ టు రైట్ ఎకనామీ అండ్ పాలిటీ, ఎందుకంటే పాలిటీ ఎల్ఎల్బి కూడా చేశాం కాబట్టి, ఓ యూపీఎస్సీలో గీకి ఆ లక్ష్మీకాంత్ పుస్తకాన్ని బుర్రు పెట్టేశాం కాబట్టి రాస్తాం, ఎకనామీ అలాగే టీచ్ చేసేది కాబట్టి రాస్తాం, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ రాస్తాం, ఎస్ఏ రాస్తాం, హిస్టరీ ఏముంది ముక్కును బట్టి రాయడమే. సో అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటాం, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 200 పదాల్లో ఆన్సర్ రాయడానికి, 200 words టు రైట్ అన్ ఆన్సర్ ఆఫ్ 200 words అండ్ టు రైట్ అన్ క్వాలిటీ ఆన్సర్ ఆఫ్ 200 words దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇక్కడ ఇష్యూ నేను ఫైండ్అవుట్ చేశాను ఏంటంటే, చాలామంది ఎగ్జామినేషన్ బట్టి కాదంటారండి, కాదండి ఎగ్జామినేషన్ బట్టి కూడా, అంటే ఇట్ ఇస్ అ మిక్స్ ఆఫ్ బోత్, అంటే మీకు అర్థం అవ్వాలి అట్ ద సేమ్ టైం మీరు బట్టి కొట్టాలి, రెండు చేయాలి. సింపుల్గా ఇది ఎవరైతే అర్థం చేసుకోలేదో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సూపర్ఫిషియల్ ఆన్సర్స్ రాస్తున్నారు, అది జరుగుతుంది. సో మన ఆన్సర్స్లో పైపైన తేలిపోయే ఆన్సర్సే ఎక్కువ ఉంటున్నాయి, పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఉండట్లేదు. ఏంటి పైపైన తేలిపోయే ఆన్సర్స్ అంటే, మీరు ఒకసారి ఈరోజు రాసిన క్వశ్చన్ పేపర్ ఉంది మీ దగ్గర, మీకు ఎక్కడో ఇచ్చాం సమ్ ఫస్ట్ క్వశ్చన్ ఏదో స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఎర్లీ హ్యూమన్ సివిలైజేషన్స్ అని ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చాం. సో చాలామంది ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అమ్మ తల్లిని పూజించాం కాబట్టి అది మాతృస్వామ్య వ్యవస్థ. మెనీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిటర్న్ దిస్ మ్యాట్రియార్కల్ సొసైటీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ అ మ్యాట్రియార్కల్ సొసైటీ అన్నారు. నాకు అర్థం కాని విషయం, అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాట్రియార్కల్ సొసైటీ అని ఎక్కడా లేదు. మెనీ ఆఫ్ ద వెబ్సైట్స్ హ్యావ్ రిటర్న్ దట్ బుల్షిట్, మీరు అదే కాపీ కొట్టేస్తున్నారు కదండి. అమ్మ తల్లిని పూజిస్తే అంటే అదే మదర్ గాడెస్ అని ఉంటుంది కదా, సో పీపుల్ హ్యావ్ యునో డన్ ద పూజాస్ టు మదర్ గాడెస్, దట్స్ వై ఇట్ వాజ్ ఎ మ్యాట్రియార్కల్ సొసైటీ అన్నారు. ఇప్పుడు మన బయట చూడండి, ఎల్లారమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ వీళ్ళందరినీ పూజిస్తున్నాం, మ్యాట్రియార్కల్ సొసైటీ అయిపోయిందా ఇండియా? అంటే ఆడదేవతలను పూజిస్తే మ్యాట్రియార్కల్ సొసైటీ అయిపోతుందా? అలా అని అనుకుంటే ఇక్కడ మనం చాలామందిని పూజిస్తున్నాం కదా, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఇస్ ఆల్సో దేర్. సో ఎవ్రీ టైమ్ వీ డూ ద పూజాస్ టు ఆల్ మదర్ గాడెస్ ఓన్లీ, రివర్స్ ఆల్ ఆఫ్ ద నేమ్స్ ఆర్ విత్ ఐ నో ఫీమేల్ నేమ్స్ ఓన్లీ, ఫీమేల్ డీటీస్ ఓన్లీ. సో నౌ ఇండియా ఈజ్ ఎ మ్యాట్రియార్కల్ సొసైటీ, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ మ్యాట్రిలీనియల్ సొసైటీ. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇవేంటంటే మనం ఇవేవి చెక్ చేసుకోకుండా జనరల్గా రాసుకుంటూ పోతున్నారు ఆన్సరు, ఇది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అంటే, దిస్ 750 క్వాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బై అక్టోబర్ 1, వాట్ దట్ షుడ్ బి, అంటే ఆ ఆన్సర్స్ ఏ రీతిలో ఉండాలి. సో దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. సో వీ విల్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ పాయింట్స్, దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ రెడీ చేసుకోండి, దెన్ ఇట్ విల్ బి సెటిల్. సో నేను 2 పాయింట్లు చెప్పాను ఇప్పుడు. ఒకటేంటి, డీకోడింగ్ ద సిలబస్, సో కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ ద నెక్స్ట్ 3 months ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో నెవర్ ట్రై టు రీడ్ ద ఎంటైర్ టాపిక్స్ అగైన్ అండ్ అగైన్, యూ విల్ ల్యాండ్ ఇన్ దట్ యునో విషియస్ సైకిల్, యూ విల్ నెవర్ కంప్లీట్ ద సిలబస్, యూ విల్ ఎండ్ అప్ విత్ నథింగ్. 2, ప్రిపరేషన్ స్ట్రాటజీ, దెర్ ఈజ్ ఓన్లీ 1 స్ట్రాటజీ దట్ ఈస్ అవైలబుల్ విత్ అస్, దట్ ఈస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్ట్రాటజీ. ఇఫ్ యూ కెన్ క్రియేట్ at least 10 questions per each chapter, we have 75 chapters, if you can create
క్వాలిటీ ఆన్సర్స్ ఫర్ 75 చాప్టర్స్. ఈచ్ చాప్టర్ కన్సిస్ట్ ఆఫ్ 10 క్వశ్చన్స్, 750 క్వశ్చన్స్ అవుతాయి. అక్టోబర్ 1st కల్లా ఈ 750 క్వశ్చన్స్ మెటీరియల్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా ఈ ఎగ్జామినేషన్ మీదే. అయితే ఈ 750 క్వశ్చన్స్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఇది చూద్దాం.